వ్యాపారం జరుగుతుందని టీడీపీ నాయకులు సయ్యద్ రఫీ ఆరోపించారు టీటీడీ బోర్డు సభ్యులు శేఖర్ రెడ్డికి మూడు వేల ఎకరాల ఇసుక గనులు అప్పగించేందుకు సిద్ధమయ్యారని అన్నారు ఇప్పుడు ఆ గనులన్నింటినీ కూడా శేఖర్ రెడ్డి గారికి ఆయన బినామీలకి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు అవంతి ఎక్స్పోర్టర్స్ కంపెనీ అనేది దీంట్లో కీలకంగా ప్రధాన పాత్ర పోషిస్తా ఉంది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అన్ని వికేంద్రీకరణ చేస్తాను అన్ని వికేంద్రీకరణ చేసి అందరికీ సమన్యాయం చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు ఊదర కొట్టారు ఇప్పుడు మొత్తం సహజ సంపదలు అన్ని వ్యాపారాలు కేంద్రీకరణ చేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం తనకి మూటలు ఇచ్చేటువంటి శేఖర్ రెడ్డి గారికి కట్టబెట్టడానికి తన సామాజిక వర్గం వాళ్ళను కూడా పక్కకు చూసేశాడు వాళ్ళందరూ కూడా నెత్తి నోరు బాధికుంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించరు కాబట్టి ఈయనైతే ఎన్నికలకు ముందు చెల్లించాడు ఇప్పుడు కూడా చెల్లిస్తాడు కేంద్రీకరణ చేస్తున్నారు ఈ కేంద్రీకరణ ఏంటంటే మనం చూస్తున్నాం కదా ఇసుక ఎలా కేంద్రీకరణ చేశారు అలాగే మద్యం మద్యం అమ్మకాలని ప్రభుత్వమే అమ్మి వాళ్ళ కంపెనీల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తయారు చేసిన కంపెనీలు బ్రాండ్లు ఇతర రాష్ట్రాల్లో తయారు చేసే బ్రాండ్లు లేకుండా బలవంతంగా ప్రజల చేత వాటినే విక్రయించేలా చేసి వాటినే తాగిస్తూ ఎలా ఏ రకంగా అయితే మద్యం వ్యాపారాన్ని కేంద్రీకరణ చేశారో ఇప్పుడు శిలకాని కూడా అదే రకంగా కేంద్రీకరణ చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు గ్రామ